హలో పెద్దకృష్ణ గారు, హలో కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, తీసుకోండి. కావాలంటే చెప్పండి, ఏదో ఒకటి చేయండి. పెద్దకృష్ణ గారు కథ మాత్రం అదిరిపోవాలి, దాన్ని చూసి చాలా బెదిరిపోవాలి. ఈ మాఫియా యాక్షన్ సినిమా చేస్తారంటే సినిమా తీయండి. సరే అయితే మరి మీరు ఏదో ఒకటి ముందు రాయడం మొదలు పెట్టండి. ఏమి చేతురలింగ ఏమి చేదు, ఏమి చేతురలింగ ఏమి చేదు. నృదనా తిరణ నానా తన నృదనా తన తిరణ నా ఇదిగో జేజే గారు, మనకు కావలసిన క్యారెక్టర్స్ కి ఆర్టిస్ట్ ఇచ్చారని. అవునా? ఏది ఇలా ఇవ్వండి. చేసావు పెద్ద కృష్ణ, చేసావు. క్యారెక్టర్ సంగతి సరే గాని ఇంటికి స్టోరీ అంటే చెప్పలేదు. కూడా రాస్తే బాగోండి. స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ ముగ్గురే మన సినిమాలో హీరోలు. వీడు శివం, వీడు సత్యం, వీడు సుందరం. గంట కొట్టడం ఆపలా బాబు, ఇక్కడ చదవలేక చచ్చిపోతున్నా. ఇంకా చదివితేనే చదువు వస్తుందని మా నాన్నగారు చెప్పారా? ఒలే, మీ నాన్నగారి సంగతి ఏమో గాని ఇందాక నుంచి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నా బుల్ల పిచ్చెక్కుతుందిలా బాబు. ఇందాక నుంచి ఈ క్వశ్చన్ నేను చదవలేక చస్తున్నాలా. నువ్వు కూడా ఇలా చదివితే ఆ క్వశ్చన్ వెంటనే నీకు వచ్చేస్తుందిరా. ఓహో, అలాగని మీ నాన్నగారు చెప్పాలా? కాదులా, మా అమ్మగారు చెప్పారా. నన్ను వెక్కిలెత్తావు కదలా, నన్ను ఎగ్జామ్లు అడుగుతావు కదా, అప్పులు చెప్తాలే నీ పని. సారీరా, అలా నచ్చి ఉండే వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా నచ్చి వచ్చేస్తుంది అంటారా అప్పుడప్పుడు. ఇది కూడా మీ అమ్మగారు చెప్పాలా? అవునురా. చిచ్చి కాదురా, ఆహా ఆవిడరా. ఫోన్లే కానీ చదవలా బాబు. వద్దు వద్దు అంటే లింగ్లోటు తీసుకెళ్లి పానీపూలి తినిపించావు. పాపం ఆ శివంగాన్ని చూడు, పుస్తకాన్ని వదిలేసి బాత్రూమ్ తోటి కాపులం చేస్తున్నాడు. అంత నీ వల్లే. ఏం చేసినా నీ మంచి కోసమే కదరా. సర్లేరా, రేపు ఉదయం 4 గంటలకు అలారం పెడతాను, అప్పుడు లేచి చదువుకుందాం. ఇప్పుడు పడుకోండిరా. సర్లేలా. రేపు పడుకోరా నీ. Thank you.
ఒలే శివ, ఒలే శివ, లేరా, టైం ఎంతుందో చూడు. ఒలే అలారం పెడతానన్నావు కదలా, ఏదిలా అలారం? 9:30 ఇంకో 15 గంటలో ఎగ్జామ్. ఏంట్లా ఇంతకీ అలారం ఎవడో పెడరా? నా డౌట్ కలెక్ట్ అయితే ఆ సుందరం గారు ఆడుకుంటాడు. రేపు చూద్దాం అయితే అండి. లే సుందరం, లే లే సుందరం, లేరా, లే లే లేరా. ఏమైందిలా నీ బొంద? అయిందిలా నీ బొంద? అలారం ఫోర్ పెట్టా నాకు నువ్వేనా? ఓహో అది అలారమా? అర్ధరాత్రి ఎవడో ఫోన్ చేశాడు అనుకుని ఆపేసాను రా. ఇప్పుడు టైం చూడలా ఎంతైందో, ఇంకో 10 నిమిషాల్లో ఎగ్జామ్ రా. ఇప్పుడు ఏం చేద్దాంరా? అరే నా దగ్గర దారి ఉందిరా, మీరు కోపాన్ని అంటే చెప్తాను రా. చెప్పలా సరే ఫోన్ చేయలా సార్. నేను సత్యం సుందరం ఎగ్జామ్ బయలుదేరుతుంటే మా మాయకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది సార్. మేము ముగ్గురు హాస్పిటల్కి దిగబెట్టి వస్తుంటే దారిలో బండి పంచర్ అయింది సార్. మెకానిక్ వచ్చేసరికి లేట్ అయింది, ఇప్పుడు ఎగ్జామ్కి లేట్ అయిపోతున్నాం సార్. ఓకే సార్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అరే ఒప్పుకున్నారా? అమ్మయ్యా ఒప్పుకున్నారు కదా, నేను పాడుకుంటాను. ఇంతకి ఏమన్నారా? 3 డేస్ తర్వాత వచ్చి ఎగ్జామ్ రాయమన్నారా? ఏం పర్లేదు అన్నారా? సరే అయితే సార్, నేను కిట్టు షర్ట్ కాలేజ్కి వస్తుంటే మా పెద్దమ్మాయికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది సార్. చూడటానికి వెళ్తుంటే దారిలో సైకిల్ టైర్ పంచర్ అయింది. మెకానిక్ షాప్ ఏమో చాలా దూరంగా ఉంది సార్, అక్కడ మెకానిక్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. మీరు ఒప్పుకుంటే ఒక 3 డేస్ తర్వాత వచ్చి ఎగ్జామ్ రాస్తాం సార్. సార్ కంపల్సరీ రాస్తాం సార్, కంపల్సరీ రాస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అరే ఒప్పుకున్నారా మావా? మావయ్యని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసేలా? ఏ టైర్ పంచర్ అయిందా? మెకానిక్ ఎన్ని గంటలకు వచ్చాడా? కొంచెం పేపర్ రా. వాడివే ఓ 3 సినిమాలు కాపీ కొట్టి ఓ కొత్త కథ రాజేస్తే పర్ఫెక్ట్ వెళ్ళిపోతారు.